రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ రుణాలను వెంటనే విడుదల చేయాలని తెలుగుదేశం పార్టీ కడప జిల్లా ఎస్సీసెల్ విభాగం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం కడప కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సీ విభాగం నాయకులు మాట్లాడుతూ ఎస్సీలకు సంబంధించిన రుణాలను విడుదల చేయకుండా విడుదల చేసినట్లు చూపించి ఇతర పథకాలకు వినియోగించుకోవడం చాలా దారుణమన్నారు. ఎస్సీలకు సంబంధించిన 27 సంక్షేమ పథకాలను వెంటనే అమలు చేయాలన్నారు. అలాగే ఎస్సీ పాఠశాలలను ఎత్తివేయడం చాలా దారుణమన్నారు. ఇప్పటికైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటనే స్పందించి ఎస్సీలకు సంబంధించిన అన్ని సంక్షేమ పథకాలను అమలు చేయాలని లేని పక్షంలో నిరసన కార్యక్రమం ఉద్ధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఎస్సీసెల్ విభాగం నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు లక్ష్మీరెడ్డి హరిప్రసాద్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ 27 పథకాలను వెంటనే అమలు చేయాలని ఈ రోజు ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. అయ్యా ముఖ్యమంత్రి గారు ఎస్సీలకు ఎస్సీలే లోకము ప్రపంచంలో ఈ భారతదేశంలో ఎస్సీలకు ఎక్కడ పోయినా ఒక విలువ ఉంది మన ఆంధ్రప్రదేశ్లో తప్ప. మీరు మా మీదనే పడి మా పథకాలే రద్దు చేసి మా కడుపులు ఎందుకు కొడతావని నిన్ను హెచ్చరిస్తున్నాం. మీరు తప్పకుండా ఇప్పటింటైనా ఈ ఎస్సీల రుణాలను మీకు తీసేసిన 27 వెంటనే తక్షణమే అమలు చేయాలి. అమలు చేయకుంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలతో నిన్ను దింపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏమి ఏమి కోరుకున్నారు నిన్ను? రెండే రెండు కోరుకున్నారు. వ్యవసాయ భూమి వ్యవసాయం లేని వాళ్ళకు వ్యవసాయ భూమి రద్దు చేస్తేవి. బెస్ట్ అవలమెంటరీ స్కూల్లోని పిల్లలు చదువు లేకుండా పోతే వాళ్ళవి చేస్తేవి. ఇట్లా చెప్పకుండా పోతే 27 పథకాలు ఈ విధంగా ఉన్నాయి. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి ఈ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఇవ్వండి. స్టార్ 9 లైవ్.